ఇందుకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క. అవును, కెప్టెన్ గా రోహిత్ శర్మ అసలు సిసలైన సవాల్ ను ఫేస్ చేయబోతున్నాడు. మూడు ఫార్మాట్లకు కెప్టెన్ అయ్యాక రోహిత్ లక్కీ హ్యాండే అనిపించుకున్నాడు. బయోలేటరల్ సిరీస్ లో టీమిండియాను రోహిత్ టాప్ కేర్ లోనే తీసుకుపోతున్నాడు. సక్సెస్ రేట్ కూడా అద్భుతంగానే ఉంది. ఇప్పటికే T20 ఫార్మాట్ లో ఎక్కువ విజయాలు సాధించిన టీమిండియా కెప్టెన్ల జాబితాలో రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. ధోని తర్వాతి ప్లేస్ లో హిట్ మ్యానే సెటిల్ అయ్యాడు. విజయాల పరంగా విరాట్ కోహ్లీని దాటేశాడు. అయితే ఆసియా కప్ లో రోహిత్ కెప్టెన్సీపై విమర్శలొచ్చాయి. హిట్ మ్యాన్ బాడీ లాంగ్వేజ్ ను కొందరు మాజీలు తప్పుపట్టారు. ఎప్పుడు కూల్ గా ఉండే రోహిత్ లో అసహనం చూసి ఆశ్చర్యపోయారు. అయితే ఆసిస్ తో సిరీస్ విజయంతో రోహిత్ మళ్లీ ట్రాక్ ఎక్కాడు. మూడు మ్యాచ్ల్లోనూ కెప్టెన్ గా ఆకట్టుకున్నాడు. రెండో T20 బ్యాటర్ గాను ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. వర్షం కారణంగా ఓవర్లు కుదించిన మ్యాచ్ లో తనలోని పవర్ హిట్టర్ కు నిద్రలేపాడు. చివరి వరకు క్రీజ్ లో ఉన్నాడు. సాధారణంగా ఆరంభంలో నిదానంగా ఆడి మెల్లమెల్లగా రోహిత్ గేర్లు మార్చుతాడు. అయితే నాగ్పూర్ లో ఆరంభం నుంచే దూకుడు చూపించాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్ లో టచ్ లోకి వచ్చాడు. అయితే వరల్డ్ కప్ కు ముందు హిట్ మ్యాన్ హారీ స్కోర్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. రోహిత్ రేంజ్ ఇన్నింగ్స్ ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరోవైపు సౌత్ ఆఫ్రికాతో సిరీస్ కెప్టెన్ గాను రోహిత్ కు బిగ్ టెస్ట్ గా మారింది. భారత్ లో సౌత్ ఆఫ్రికా ఎప్పుడు T20 సిరీస్ ను కోల్పోలేదు. ఇప్పుడు ఆ రికార్డును మార్చేయడం రోహిత్ కు సవాలే. వరల్డ్ కప్ లో కాన్ఫిడెంట్ గా బరిలో దిగాలన్నా సౌత్ ఆఫ్రికాపై సిరీస్ విజయం అవసరం. దీంతో కెప్టెన్ గా బ్యాటర్ గా రోహిత్ పై అందరి నజర్ పడబోతోంది.